హలో నమస్తే, వెల్కమ్ టు లక్ష్మీ దివ్య టీవీ బ్లాగ్స్. ఈ రోజు మనం బంగాళదుంప ఫ్రై చేసుకుంటాం. ఆల్రెడీ కడాయి పెట్టుకున్నాము, ఆయిల్ వేసుకున్నాము. ఇప్పుడు ఉట్టి ఈ దుంపలే వేసేస్తాను. ఇలా వేసినాం కదా, సో ఆయిల్లో ఇలా వేసిన తర్వాత ఇలా కలుపుకోవాలి. మళ్ళీ డీప్ ఫ్రై ఇంకా ఇంకా గాలి ఇంకా వస్తుంది. ఇప్పుడు పసుపు వేసుకుంటాము, పసుపు కొంచెం వేసుకుంటాము. మళ్ళీ కలుపుకోవాలి. సో పసుపు అయితే వేస్తున్నామండి. ఉప్పు అయితే వేసుకుంటాము. చిన్న ఉప్పు ఇలా వేసుకొని కలుపుకొని మనం మూత పెట్టుకోవాలి. కారం అనేది దుంపలు మగ్గిన తర్వాత కారం వేసుకుంటాము, అప్పుడు కాదు. సో దుంపలు అయితే ఉప్పు పసుపు వేసాం కాబట్టి అసలు ఇలా కలుపుకొని మనం మూత అయితే పెట్టేసుకుంటాము. అండ్ వైట్ రైస్ కుకింగ్ అండి. వైట్ రైస్ తర్వాత బియ్యం చేసుకున్నాను. సో ఫస్ట్ వాటర్ ఇలా వేసుకొని మనం కలుపుకొని ఇలా కలుపుకోవాలి బియ్యాన్ని. ఫస్ట్ 3 times మనం ఇలా కట్టుకొని బియ్యాన్ని కలుపుతాను. ఇంకొకసారి కడుక్కొని మనం బియ్యాన్ని ఇలా వేసి కడుక్కోవాలి. 3 times మేము బియ్యాన్ని కడిగామండి. ఆ వైట్నెస్ అంతా పోతుంది. వాటర్ మనం మునిగిన తర్వాత వేసుకోవాలి. అంటే మనం చెయ్యి ఎందుకంటే ఇలా పెట్టుకుంటాం, ఇలా పెట్టుకోవాలి. మనకి ఇక్కడ వరకు రావాలండి వాటర్ బియ్యంలో. స్టవ్ వెలిగించుకున్నాము, పైన కుక్కర్ మూత పెట్టలేదు. పైన మామూలు మూత పెడుతున్నాం మేము, ఎందుకంటే అన్నం వాడుస్తాం కాబట్టి. మనం వాడుకోవడానికి వాటర్ కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. అంటే ఇంత చూడండి, ఇంతవరకు వేసుకున్నాను నేను. దుంప దాదాపు సంగతి పడింది ఇంకో సైడ్. ఇప్పుడు కలర్ అయితే బాగుంది. దుంప అలా కలుపుకుంటున్నాను నేను. ఉత్తి ఉప్పు పసుపు రెండు వేసాను, ఇంకేం లేదు. ఆయిల్ వేసుకుంటే మనం పెట్టుకున్నాను. ఒక్కసారి ప్లేట్ అయితే తీసుకొని వచ్చినామండి. నేను ఒకసారి మనం కలుపుకుంటాను. నేనైతే మొక్కలు కొంచెం లాగా కొట్టానండి. మొదటి బాగానే నేను కలగా కొంచెం బట్టి నేనైతే లాగా కొట్టాను కావాలని. సో ఇదైతే ఒకసారి మొదలు పెట్టుకుందా. ఆవిడ మీద దాన్ని వచ్చే వాటర్తో అది మగ్గాలి. నేను వాటర్ వేయట్లేదు. సో ఇక్కడ రైస్ అయితే చూడండి బాయిల్ అయ్యి ప్లేట్ పైకి వచ్చింది, పొయ్యాల్సింది. సో మళ్ళీ వెలిగించుకున్నాము. సో చూడండి అన్నం పెట్టడానికి కొంచెం టైం పడుతుంది. ఇంకా టైం పడుతుంది అంటే మెతకైతే కొంచెం గట్టిగానే మనకి కనిపిస్తుంది కాబట్టి మనం చూడగా తెలిసిపోతుంది కదా మెతక ఎలా ఉన్నది అనేది. ఇక్కడ బయట ఇప్పుడు వచ్చేసి సైడ్ బంగాళ కలుపుతుంది. కొన్ని డీప్ ఫ్రై కలుగుతారు. సో ముక్క అయితే ఇంకా మగ్గాలి, గట్టిగానే ఉంది ముక్క. కొంచెం డీప్ ఫ్రై అవ్వాలండి. సో మనకి ముక్క మగ్గిందా లేదా అనేది తెలియడం కోసం చూడండి వెళ్ళి ఉంది కదా, అదొక్క మనం తెలుసుకోతుంది. అదొక్క మనకి పడిందంటే అది రుచికింది అంటే ముక్క మగ్గినట్టు చేద్దాం. సో నేను కరెక్ట్గా ఆయిల్ వేసానండి. ఆయిల్ మరి ఎక్కువ అవ్వలేదు, మరి తక్కువ అవ్వలేదు. సో చూడండి ఇప్పుడైతే కారం వేసుకుంటాము, రెడ్ చిల్లీ పౌడర్. స్టార్టింగ్ మనం సాల్ట్ ఫస్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటాము. ఇది వెనీలా స్పూన్ ఉంది. చూడండి రెడ్డిష్ కలర్లోనే ఎంత బాగుందో ఇది. అది చాలా చాలా బాగుందండి. కారం ఒకటంతా పట్టింది. సో టేస్టీ అండ్ యమ్మీ ఆలు ఫ్రై, డీప్ ఫ్రై వితౌట్ ఆనియన్ గార్లిక్ జింజర్ పేస్ట్. సో మీరు టేస్ట్ చూడాలి అనుకుంటే కొంచెం తీసుకొని చూసుకోవచ్చు. చూడండి మనం బయట పాల్సి పెట్టుకుంటే ఎంత కూడ కూడా పెట్టలేదు. ఇంకా కనీసం ప్యాకెట్ వచ్చేసి 1000 రూపాయలుంటా, 1000 రూపాయలుంటా బయట. సో చూడండి మళ్ళీ ఒకసారి మొదటి కొంచెం పెట్టాలి. ఇక్కడ రైస్ అయితే చూడండి పెట్టుకు కొంచెం ఉడకాలి. ఇంకొంచెం ఉడికిందే చూడలేదు అన్న వచ్చేసి అయిపోతుంది. సో ఇప్పుడు అన్నం ఏంటంటే మేము వాటేస్తాం. సో ఇప్పుడు అన్నం అయితే మేము వాటేస్తామండి. సో ఇక్కడ నుంచి తీసి మనం గిన్నె చూడండి అన్నం అయితే ఉడికింది. ఇలా పెట్టాము, ఫస్ట్ కొంచెం వాటర్ ఇలా ఒప్పుకోవాలి. ఇలా పెట్టుకున్నాము. ఇలా క్లాత్ 2 వైపులా పట్టుకొని సో ఇలాగ వాటర్ అంతా వేసిన వాటర్ అంతా చూసారు కదా ఎలా వచ్చిందో. సో వాటర్ అంతా చక్కగా ఆ ప్లేట్ నుంచి కాపిందండి. ఓకే అన్న చూడండి అయిపోయినా. ఇప్పుడు మనం స్టవ్ మీద పెడతాము, కొంచెం వాటర్ అంతా ఇంకుకోవాలి, మెట్టుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి మనం ఒకసారి ఆలు చూసుకుందాం మగ్గిందా లేదా అని. కొంచెం మగ్గాలి చెప్పండి. సో బాగా మగ్గింది, డీప్ ఫ్రై అయిపోయింది. ఇక్కడ ఆయిల్ కూడా తయారు, ఆయిల్ అంతా కూడా అయిపోయింది కలిసింది ముక్కలో. సో ఇప్పుడు స్టవ్ అయితే మేము కట్టేస్తున్నాము. డీప్ ఫ్రై అయిపోయింది, రైస్లో చాలా బాగుంటుంది. సో వీడియో అయితే చూడండి, ప్లేట్ అయితే తీసాను, ఆలు అయితే మగ్గిపోయింది. ఇప్పుడు స్టవ్ అయితే కట్టేస్తున్నాను. ఓకే గైస్, నవీన్ మీకు నచ్చిన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి.